वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। కౌరవులు శంఖాలన్నీ పూరించిన తర్వాత పాండవులు ఒక్కొక్కరుగా పూరించడం ప్రారంభించారు। మొట్టమొదట పాంచజన్యం హృషికేశో హృషికేశుడైనటువంటి పరమాత్మ పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని పూరించాడు। ఇక్కడ మనకి కొంచెం లోతైనటువంటి అర్థంలో గనుక మనం వెళ్ళామంటే హృషికేశుడు అంటే సకల ఇంద్రియాలను ఆడించేటువంటి వాడు। భగవంతుడికి హృషికేశ అనే పేరు ఎందుకు వచ్చిందంటే చిన్న వెంట్రుకలు కలిగిన వాడు అని ఒక అర్థము। హృషికేశ అంటే ఇంద్రియాలన్నిటిని నడిపించేటువంటి వాడని కూడా ఒక అర్థం। పాంచజన్యం హృషికేశః పరమాత్మ తత్వమైనటువంటి శ్రీకృష్ణుడు పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని పూరించాడు। ఇక్కడ పాంచజన్యం అనేటువంటి దానికి ఇంకొంచెం లోతైనటువంటి అర్థానికి గనక మనం వెళ్ళామంటే పంచభూతాల యొక్క తత్వంతో పంచీకరణం చెందినటువంటి పంచభూతాలతో తయారైనటువంటిది ఈ స్థూల శరీరం। పంచ తన్మాత్రలతో ఏర్పడినటువంటిది సూక్ష్మ శరీరం। ఈ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని రెండింటిని ఆడించి నడిపించేటువంటి సాక్షి చైతన్యం ఒకటి ఉంది, అదే పరమాత్మ తత్వం। అందువల్ల పాంచజన్యం హృషికేశ అంటే ఈ పంచ తన్మాత్రలతో పంచభూతాలతో తయారైనటువంటి వాటన్నిటి వెనక ఉండి నడిపించేటువంటి వాడు భగవంతుడు, ఆయన కర్త। అందుకే చెప్తూ కూడా మనం సహజంగా అందరూ కూడా అంత భగవదేచ్చ అంటారన్నమాట। అంత భగవదేచ్చ అంటే అర్థం ఏంటి? భగవంతుడంతా చిన్న 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 కోరికలు పెట్టుకుని ఉంటాడని కదా అర్థము। వీటన్నిటి ద్వారా వ్యక్తమయ్యేటువంటి తత్వం ఏదైతే ఉందో అది భగవంతుడే, భగవంతుల కంటే అన్యమైంది ఏదీ లేదు। అందువల్ల ఎవరైతే హృదయంలో ఈ జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుంటారో, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో, అలాంటి వాళ్ళ హృదయం ఏమవుతుందంటే సుసంపన్నమవుతుంది। అలాంటి వాళ్ళ హృదయము దైవదత్తం అవుతుంది, అదే దేవదత్తం ధనంజయ। ధనంజయుడైనటువంటి అర్జునుని యొక్క శంఖము దేవదత్తం అని ఎందుకన్నారంటే ఆయన భగవంతునికి శరణాగతి చెంది భగవంతుడు చెప్పినట్టుగా జీవితాన్ని జీవించాడు కాబట్టి, ధర్మబద్ధంగా జీవించాడు కాబట్టి। ఎవరి హృదయమైతే పాంచజన్యం అనేటువంటి భగవంతుని యొక్క శంఖధ్వనితో ప్రేరణ చెందుతుందో అలాంటి వాళ్ళ హృదయం సుసంపన్నమవుతుంది, అదే దేవదత్తం। పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదర అలాంటి వాళ్ళకి ఏంటంటే అపారమైనటువంటి బలం వస్తుంది। సహజంగా దేవుణ్ణి నమ్మినటువంటి వాడు, దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడు నిరాశ నిస్పృహలతో ఏడుస్తూ కూర్చునేటువంటి వాడు కాదు। మనము చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం రామతే అధిక రామకర దాస అని, రాముడి కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు ఎవరయ్యంటే రామదాసుడు, హనుమంతుడు। రాముడు సముద్రాన్ని లంఘించాలంటే వారధి కట్టాడు, బ్రిడ్జి కట్టుకున్నాడు, హనుమంతుడు ఒక్క ఉదుటిని దాటాడు। భగవంతుడిని నమ్మినటువంటి వాళ్ళకి, భగవన్ మార్గంలో చరించేటువంటి వాళ్ళకి అపారమైనటువంటి బలం వస్తుంది। వాళ్ళకి బలానికి మాత్రం ఏ విధమైన కొరత ఉండదు, ఎందుకంటే హృదయంలో భగవంతుడిని పెట్టుకున్నారు కాబట్టి। వాళ్ళ శక్తి అంతా ఏంటంటే మోకం కరవతి వాచాలం, మగవాడు అద్భుతమైనటువంటి వక్త అయిపోతాడు, ఎలా వాళ్ళ హృదయాన్ని భగవద్ ఆయత్తం చేస్తారు కాబట్టి। నేను అనేటువంటి అహంకారం ఏం చేస్తుందంటే మన లోపల ఉండేటువంటి సకల ఆత్మశక్తుల్ని బయటికి రానికుండా అడ్డుపడుతుంటుంది, మన మనసులో మనకు అడ్డుపడుతుంటుంది। ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అన్నారు, ప్రతి ఒక్కరి హృదయంలో అనంతత్వం దివ్యత్వం దాగి ఉంది, కొంతమందిలో వ్యక్తమవుతున్నది, కొంతమందిలో అవ్యక్తంగా ఉంది, కొంతమందిలో అప్పుడప్పుడు వ్యక్తమవుతుంటుంది। మనం భగవంతుని నమ్మాము, భగవన్ మార్గంలో ఉన్నాము, ఆధ్యాత్మిక స్థితిలోకి నడుస్తున్నాం అనే దానికి గుర్తు ఏంటంటే మనం దేన్నైనా సరే ధైర్యంగా స్వీకరించగలం, ప్రతిదానికి కింద పడిపోతుండం, ప్రతిదానికి ఆందోళనకు లోనవుతూ ఉండం, దేవుడా అని దేవుణ్ణి పిలవడము, హే రామ హే కృష్ణ అని ఏదో ఆపద వచ్చినప్పుడు ఆ క్షణంలో అనుకోవడము, దాని నుంచి ఏదో కట్టెక్కుతూ అలా అలా తోసేసుకుంటూ వెళ్ళడం కాదు, ఇది ప్రారంభ దశ మాత్రమే। మనకింకా భక్తి అనేటువంటి దాని గురించి ముందు ముందు అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా చాలా గొప్పగా విశదీకరించున్నాడు భక్తులు ఎన్ని రకాలు, అసలు భక్తుల లక్షణాలేంటి, భక్తుడు అనుకునేటువంటి
వాడికి నిజంగా భక్తుడా కాదా వాడికి భక్త లక్షణాలు ఉన్నాయా లేదా అని మనకు డీటెయల్ గా చూపిస్తాడు ఇక్కడ భగవంతుని నమ్మినటువంటి వాళ్ళకి అపారమైనటువంటి శక్తి వస్తుంది భీమ కర్మా వృకోదరః వాళ్ళు ముందు ఎలా ఉన్నప్పటికీ ఒక్కసారి ఆధ్యాత్మిక మార్గంలో చలించడం ప్రారంభించినప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి అనంతమైనటువంటి శక్తి అప్పటి వరకు దాగున్న శక్తి వ్యక్తమవడం ప్రారంభమవుతుంది కొంతమంది ఏంటంటే చాలా గొప్పగా మాట్లాడేస్తారు మాట్లాడేసి అంటే దేవుడు పలికిచ్చాడండి మా నోట్లో దేవుడు పలికిచ్చాడని అంటే నీ నోట్లో మాత్రం దేవుడు పలికించాడు వేరే వాళ్ళ నోట్లో మాత్రం దయ్యం పలికించాడని కాదు మనం గొప్పగా మాట్లాడటం ఆధ్యాత్మికత కాదు గొప్పగా జీవించడం గొప్పగా కర్మలు చేయడం గొప్ప మనసుతో కలిగి ఉండడం మనకి మనం గొప్ప అనుకోవడం కాదు భగవంతుడు వీడు గొప్ప అని ముద్ర మనకి స్టాంప్ పడ్డం అది భక్తి అంటే భీమ కర్మ వృకోదరః అలాంటి వాళ్ళలో గొప్ప కర్మలు చేయగలిగినటువంటి ఒక ప్రేరణ అనేటువంటిది కలుగుతుంది మహనీయుల జీవితాల్లో ఎవరి జీవితాల్లో చూసినప్పటికీ అంతకు ముందు వాళ్ళ భగవద్ అర్పణ కాకముందు వాళ్ళ జీవితము భగవద్ అర్పణ అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితం చూసినప్పుడు అంతకు ముందు అయితే వాళ్ళు వాళ్ళగా ఏది చేయలేరు ఒక్కసారి భగవంతునికి అంకితం అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితం కనుక చూచారంటే వాళ్ళకి వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది ఇంత గొప్ప కర్మలు మేము చేయగలిగామా ఎలా చేయగలిగాము అసలు మేం చేశామా మా ద్వారా జన్మబడ్డాయా అయితే వివేకానందుల జీవిత చరిత్రలో అయితే ఇట్లాంటి వాళ్ళకి కోకలులుగా కనబడతాయి వాళ్ళ బేలూరు మఠ రామకృష్ణ మఠం కలకత్తాలో అంతా తయారైన తర్వాత తయారవుతుంది వాళ్ళ తల్లి వచ్చిందట భువనేశ్వరి దేవి వచ్చి అబ్బా నా కొడుకు కదా ఇంత పెద్ద మఠాన్ని కట్టించాడు దీనికి అంతా తగిందంతా తీసుకొచ్చి ధనాన్ని తీసుకొచ్చి వెచ్చించి ఇంత చేయిస్తున్నాడు కదా ఆ నేను నా కొడుకు కాబట్టి చేశాడు అని కొంచెం గర్వం వచ్చిందట వెంటనే వివేకానంద అన్నాడట అమ్మా నీ కొడుకునై ఉంటే నీలాగానో నీకంటే ఇంకొంచెం గొప్ప జీవితం ఉండేది నీ కొడుకు అనేటువంటి భావనతో నేను చేయలేదు నేను అనేటువంటి భావన ఎప్పుడైతే చనిపోయిందో దైవ శక్తి నా ద్వారా నీ చేయించింది శంకరాచార్యుల వారు సౌందర్యలహరంతా రచించిన తర్వాత అమ్మా నీ శక్తితోనే నేను రచించాను సూర్యునికి ఇచ్చినటువంటి నీరాజన లాంటిది నేను రచించినటువంటి రచన అన్నాడు భక్తుల జీవితాలు జ్ఞానులు అందరూ వాళ్ళు అనుకునే చేసినటువంటి కర్మలు కాదు నేను అనేటువంటి రాలిపోయిన తర్వాత వాళ్ళ ద్వారా వ్యక్తమవబడినటువంటి కర్మలు ఇవన్నీ భీమ కర్మ వృకోదరః ఎవరి హృదయం అయితే సుసంపన్నమవుతుందో ఆ సంపద దేవదత్తం దేవుని చేత ఇవ్వబడింది అదే ధనంజయుడు మరి అలాంటి ధనంజయుడికి ఏం కలుగుతుంది అనంతమైనటువంటి కర్మలు చేయగలిగినటువంటి ఒక గొప్ప ప్రేరణ కలుగుతుంది అక్కడ ఏ మాత్రమో బలహీనత అనేది ఉండదు అందుకే స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ అన్నారు వివేకానందుల వారు బలమే జీవితం బలహీనత మరణం వాళ్ళు మేము ఇవి చేయాలి అవి చేయాలనుకుని ప్లాన్ వేసుకొని జరిగినటువంటివి కాదు వాళ్ళ ద్వారా అలా జరపబడతాయి భగవంతులు వాళ్ళని వాడుకుంటాడు ఎవరైతే తనను తాను ఖాళీ చేసుకుంటాడో వాళ్ళని భగవంతుని స్వీకరిస్తాడు ఇంకా మనకి ఒకసారి గోపికలందరికీ అనుమానం వచ్చిందట ఎప్పుడు చూసినా ఈ కృష్ణుడు మనం ఎంతగా ప్రార్థన చేస్తామో ధ్యానం చేస్తామో తపిస్తామో ఆహారం కూడా మర్చిపోతామో అయినా ఎప్పుడు ఆ పిల్లల గురువుని పక్కన పెట్టుకొని ఉంటాడు ఆ పిల్లల గురువుకున్నంత అదృష్టం మనకి లేదు అది 24 గంటలు కృష్ణుడు పడుకున్నా పక్కనే ఉంటుంది ఆయన బొడ్లోనో దిండు దగ్గర చేతిలోనో ఎక్కడొక్కడ ఉంటుంది మనం ఎప్పుడు కృష్ణుడు ధ్యానమే చేస్తున్నా కృష్ణుడు స్మరణ చేస్తున్నా అయినా మనకి కృష్ణునితో కొంత సమయం అన్న వియోగం కలుగుతున్నది ఏం చేసిందో ఈ వేణువు ఏం అదృష్టం చేసిందో అనుకున్నారట కృష్ణుకి వాళ్ళ మనోభావం తెలుసు కదా సర్వాంతర్యామికి ఎవరి హృదయంలో ఏమనుకుంటున్నారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు తెలిసిపోతుంది ఒకరోజు ఆయన పడుకొని దూరంగా పెట్టాట పిల్లల గురువుని వెంటనే వీళ్ళంతా కాచుకోన్నారు దీన్ని అడుగుదాము ఎందుకని నువ్వు అంత దగ్గరగైనావు భగవంతునికి పరమాత్మకు అంత దగ్గరగా ఎలా అవ్వగలిగావు దూరంగా తీసిపోయి అడిగారట ఓ వేణువు ఓ పిల్లన గురువే అంత అదృష్టం చేసుకున్నావు నువ్వు ఏం అదృష్టం ఏం పుణ్యం చేసావు చెప్పు మేము కూడా చేస్తామని నా లోపల చూడండి అని నిందట లోపల చూస్తే ఏముంది ఏమీ ఉండదు ఉత్త 7 రంధ్రాలే ఉండేది నీ లోపల ఏం లేదు ఏమీ లేదు కాబట్టి దేవుడు పెట్టుకున్నాడు నేను నాది నాకు ఇది ఇష్టము నాకు అది ఇష్టము నా వాళ్ళు నా వస్తువు
అన్నిటి మీద ముద్రలో మనం వేసుకుంటాం నా 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 అని పట్టుకొని ఉంటాం దేవుని తప్ప వీళ్ళన్నిటిని పట్టుకుంటాది అన్నమాట మనసు అందుకని దేవుడు అప్పుడప్పుడు మనం పోయి పలకరించేటువంటి వాడగా నేను కొండకు పోయి వచ్చానండి ఎందుకు అగ్రెసివ్ సమ్ చూసొద్దామని అంటే ఎప్పుడైనా పోయి దేవుని చూసి రావాలా దేవుని నీ సొంతంగా నీ దగ్గరగా నువ్వు చూసుకోలేవు ఎందుకు చూసుకోలేవు నేననేది నాకు వేరుగా ఉంది కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటావో అప్పుడు నీ ద్వారా భగవత్ సంకల్పం అనేటువంటిది వ్యక్తమవుతుంది మన అహంకారము మన మనసు చూపించేటువంటి ప్రతి సంకల్పం దైవ సంకల్పం కాదు మనల్ని మనం ఖాళీ చేసుకున్న తర్వాత మనం ఫలాంది చేస్తున్నాం అనేటువంటి స్పృహ కూడా మనకు ఉండదు మన ద్వారా అలా జరగబడుతుంది భీమ కర్మ కోదరహా ఎవరెవరేమో భగవంతుని ఇవ్వబడినటువంటి సద్గుణాలతో భగవంతుని మీద ప్రేమతో కలిగినటువంటి ఒక భక్తుల లక్షణాలతో నిండిపోయిందో అలాంటి వాళ్ళు అనంతమైనటువంటి కర్మలు చేయగలరు కర్మలు చేయగల చేయడానికి కావాల్సినటువంటి ప్రేరణ శక్తి అనేటువంటిది వాళ్ళకి లభిస్తుంది మరి అలాంటి ప్రేరణ కలుగుతుంది అలాంటి శక్తి కలుగుతుంది అలాంటి వాళ్ళకి జయం కలుగుతుందా అపజయం కలుగుతుందా అది మనకు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు అనంత విజయం రాజా కుంతే పుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ అనంత విజయం రాజా కుంతే పుత్రో యుధిష్ఠిరః కుంతే పుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడైనటువంటి ధర్మరాజుకి ధర్మరాజు యొక్క శంఖం పేరు అనంత విజయం అక్కడ అంత విజయం కాదు అనంత విజయం వాళ్ళ విజయం ఆలస్యం అవ్వచ్చేమో విజయం మాత్రం గద్యం భగవంతుడు పట్టుకున్నటువంటి వాళ్ళకి విజయం రాక ఏం కలుగుతుంది అపజయం అనేటువంటిది వాళ్ళకి కలగదు అందరూ అనుకోవచ్చు వీళ్ళకి ప్రపంచం అంటే అర్థమవదు వీళ్ళకి ప్రపంచంలో 10 మంది తెలియదు ప్రపంచంలో 10 మందిని పట్టుకోవడం తెలియదు చాలా మంది క్రిటిసైజ్ చేస్తుంటారు అన్నమాట మన చుట్టూ ఎక్కువ జనాలు ఉండడము మన చుట్టూ ఎక్కువ ధనం ఉండడం ఇవన్నీ జరిగాయి అనుకోండి అబ్బా చాలా గొప్ప వాళ్ళండి మహనీయులండి వాళ్ళేంటి వాళ్ళ వైభోగం ఏంటి వాళ్ళ వెనక మంది మార్పులం ఏంటి కుక్క పోతుంటే కుక్కలోన కూడా 100ల కుక్కలు పరిగిస్తుంటారు దాని మంది మార్పులం దాని గొప్పనా అది కాదు ధనము జనము ఎక్కడైతే ఉంటే అదే గొప్పతనం అనుకోవడం వెరితనం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు 5 మంది ద్రౌపదీ దేవే అనంతమైన శక్తి కలిగిన వాళ్ళు అవలేదా మరి అలాంటి అరణ్యవాసం చేసినటువంటి పాండవులు అజ్ఞాతవాసంలో తమ యొక్క ఉనికిని మరుగుపరుచుకొని తమ ఫలానా అనేటువంటి అస్తిత్వాన్ని మరుగునపరుచుకొని అజ్ఞాతవాసంలో జీవించారు ఏమైనా చిన్న చిన్న పనులు చేయాల్సి వస్తే ఆ మాకేం పట్టిందండి కర్మ అంటే మేమంటే ఒక స్థాయి పెద్ద పెద్దవే ఇవంతా అహంకారం భగవంతుడు ఎందుకు పట్టుకున్నాడంటే అహంకార మమకార సుఖభోగాల మీద ఆసక్తి వాటన్నీ హృదయంలో నుంచి ఎప్పుడైతే దూరమైపోయినాయో అప్పుడు భగవంతుని పట్టుకున్నాడు ఆ సమయంలో వాళ్ళకి ఎవరూ లేరు కేవలం దైవశక్తితోనే వాళ్ళు బతికారు అందువల్ల ధనం జనం అధికంగా ఉన్న దగ్గరే భగవత్ శక్తి ఎక్కువగా ప్రకటితమవుతున్నది అనుకోవడం అనేటువంటిది వేరే ధనం మన ఋషులంతా ఏకాకులుగా ఉండి తపస్సు చేశారు ధ్రువుడు 6 నెలలు తపస్సు చేశాడు ఒకడే ఉండి తపస్సు చేశాడు అందరినీ గుంపులు గుంపులు వేసుకొని చేయాలి అందరినీ గుంపులు గుంపులు వేసుకుంటే ఏమవుతుంది తపస్సు వెళ్ళిపోతుంది తగాదాలు పెరిగిపోతాయి ఒకరుంటే పోయేటట ఒకడే ఉంటే గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చి వస్తుందట ఇద్దరుంటే డ్యూయేటట ముగ్గురుంటే రియోటట తగాదాలు వచ్చేస్తాయి మనసు అందరి మధ్యలో ఉన్న ఏకాంతంగా ధ్యానం చేయాలి అందువల్ల ఎక్కువ ఉండడం వల్లనే విజయం లభిస్తుంది అనుకోవడం వెరితనం అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః కాబట్టి ఎవరి హృదయం అయితే సుసంపన్నమయ్యి గొప్ప కర్మలు చేయడానికి ప్రేరణ శక్తి ఉంటుందో అలాంటి వాళ్ళకి అనంత విజయం వాళ్ళ యొక్క విజయం ఎప్పటికీ వస్తూనే ఉంటుంది వాళ్ళకి అపజయాలు అనేటువంటివి రావు అనుకోవచ్చు 10 మంది వాళ్ళు పడిపోయినారా కొంతమంది ఎదుగుతుంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు కింద పడతారని ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారనమాట వాళ్ళు కింద పడితే ఎంత ఆనందము అబ్బా పడ్డారా బాగా అవ్వాల్సిందే ధర్మాత్ముడైనటువంటి వాడికి హృదయాన్ని దైవ లక్షణాలతో నింపుకున్నటువంటి వాడికి అపజయం అనేటువంటిది ఎన్నటికీ కలగదు జయం ఆలస్యం అవ్వచ్చేమో కానివ్వండి ఆలస్యం అవడం వేరు దూరం అవడం వేరు దుర్యోధనుకి మంది మార్గంలో ఉన్నారు ఎప్పుడూ భోగాల్లోనే ఆయనకి అరణ్యవాసం తెలుసా
ఆ శరీరం కష్టాలు పడిందేమన్నా ఏదో యుద్ధం నేర్చుకునేటప్పుడు గదా యుద్ధము ధనుర్విద్య నేర్చుకునేటప్పుడు ఏదో కొన్ని రోజులు కష్టపడ్డాడేమోనప్ప విషయాలకు దూరంగా ఉంటూ సుఖాలకు దూరంగా ఉంటూ తపస్సులు చేసి దివ్యమైనటువంటి శక్తులను సంపాదించుకొని మానవ మనల్ని సరిసమానంగా స్వీకరించేటువంటి స్థితి మనస్థైర్యం అవన్నీ లేవు ఎవరైనా దుర్యోధను నీకు చేత కాదు నువ్వు ఓడిపోతావు అనే మాట వింటేనే కొట్లాడతాడు దురభిమానం ఎక్కువ ఆత్మాభిమానం ఉండాలా ఆత్మగౌరవం ఉండాలా కానీ దురభిమానం ఉండకూడదు తానే గొప్ప తనకంటే అందరూ తక్కువ అనేటువంటి దురభిమానము మనిషిని పతనం చేస్తుంది ఇవన్నీ లేవు ధర్మరాజాదులు పాండవులన్నీ కష్టపడ్డారు మనసులో ఉన్నటువంటి అహంకారం అహంకారాలని మనసులో ఉన్నటువంటి అహంకార మమకారాదుల్ని త్యాగం చేశారు వాటిని దూరం పెట్టారు సత్యానికి కట్టుబడ్డారు ధర్మ జీవితంలో స్థిరపడ్డారు అందుకని వాళ్ళకి అపజయం ఓటం అనేటువంటిది అన్నిటికీ కలగదు అనంత విజయం రాజా కుంతే పుత్రో యుధిష్ఠిర అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ కర్మ చేపట్టినప్పటికీ వాళ్ళు విజయం వైపు నడపబడతారే తప్ప వాళ్ళకి అపజయాలు లేవు నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ ఈ ప్రపంచంలో కర్మలు చేసినప్పటికీ ద్వంద్వాలతో కూడినటువంటి ఈ ప్రపంచంలో చేయవలసిందే నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ అన్నారు నకులుడి యొక్క శంఖం పేరు సుఘోషము సహదేవుని యొక్క శంఖం పేరు మణిపుష్పకం యుధిష్ఠిరుడి యొక్క శంఖం పేరు అనంత విజయం కర్మలు చేయాలన్నా ద్వంద్వాలతో కూడినటువంటి ఈ ప్రపంచంలో కర్మలు చేయవలసిందే ఆ ద్వంద్వాలకి కూడా ద్వంద్వాలంటే రెండోనే కష్ట సుఖాలు లాభ నష్టాలు జయాపజయాలు మానవమానాలు ఇవన్నీ కూడా ఏది కూడా ఒకటిగా రాదు రెండుగా వస్తుంది ఈ ద్వంద్వాలు ఎలాంటివి అంటే ఒక కాయన్కు ఉన్నటువంటి బొమ్మ వరుస లాంటివి చీకటి లేని పగల్ని చూడలేం రాత్రి లేని పగలు ఉండదు శుక్లపక్షం ఉంటుంది కృష్ణపక్షం ఉంటుంది లాభాలుంటాయి నష్టాలుంటాయి మానాలుంటాయి అవమానాలుంటాయి జయముంటుంది అపజయం ఉంటుంది ఈ రెండు ద్వంద్వాలు కూడా భగవంతుని యొక్క స్పర్శతోనే ఇవన్నీ కూడా ప్రపంచంలో వ్యక్తమవుతాయి ఈ రెండింటినీ కూడా సరిసమానంగా స్వీకరించుకునేటువంటి స్థితి భక్తునికి ధర్మాత్ముడికి కలుగుతుంది అని మనకి చెబుతూ ఇంకా ఏ ఏ రాజులు పాండవ సైన్యంలో ఉండేటువంటి వాళ్ళు వివిధ శంఖాల్ని పూరించారు అని మనకు చెబుతూ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీచ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః కాశ్యశ్చ పరమేశ్వాసః గొప్ప ధనస్సు కలిగినటువంటి కాశీరాజు శిఖండీచ మహారథః మహారథి అయినటువంటి శిఖండి ఈయన పుట్టినప్పుడు స్త్రీగా ఉండి తర్వాత పురుషుడిగా మారాడు కేవలము భీష్ముని వధ కోసము భీష్ముడిని సంహరించడం కోసమే అంబ అనేటువంటి కాశీరాజు పుత్రిక తపస్సు చేసి మరు జన్మలైనా సరే భీష్ముని యొక్క మరణానికి కారణం అవ్వాలా అనేటువంటి ఉద్దేశంతో జన్మించినటువంటిది ఇదంతా కూడా ప్రతిదీ కూడా భారతంలో మహా ఇప్పుడు మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం కానీ భారతంలో ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంది శిఖండి చ మహారథ మహారథ అయినటువంటి శిఖండి దృష్టద్యుమ్నో విరాటశ్చ దృష్టద్యుమ్నుడు విరాట మహారాజు వీళ్ళు పాండవులు అజ్ఞాతవాసం చేసిన సమయంలో ఏ రాజు దగ్గర అయితే ఉన్నారో అది విరాట రాజు దగ్గరే విరాట రాజ్యంలోనే వాళ్ళు ఉన్నారు సాత్యకిశ్చ అపరాజిత అపరాజిత సాత్యకి నేను కూడా యదు వంశంలో ఉన్నటువంటి వాడు సాత్యకి అపరాజిత మామూలుగా అపరాజిత అని పేరు పెట్టుకుంటారు పరాజిత అంటే ఓటమిని ఓటమి లేనటువంటి వాళ్ళు అపరాజిత సాత్యకి ఓటమే లేదు వీళ్ళు కూడా శంఖాలు పూరించడము ప్రారంభించారు ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశక్తి వీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ తద్భః పృథక్ పృథక్ ద్రుపదో ద్రౌపదేయాశ్చ ద్రౌపదీ దేవి దృష్టద్యుమ్నుడు తండ్రి అయినటువంటి ద్రుపద మహారాజు ద్రౌపదేయాశ్చ ద్రౌపదీ దేవి పుత్రులు పంచ ఉప పాండవులు ఒక్కొక్కరికి ధర్మరాజుకి పుట్టినటువంటి వాడు ధర్మరాజుకి ద్రౌపదికి భీముడికి ద్రౌపదికి వీళ్ళకి పుట్టినటువంటి వాళ్ళు పంచ ఉప పాండవులు
సౌభద్రస్య మహాబాహు సుభద్రాదేవి కుమారుడైనటువంటి అర్జున కుమారుడైనటువంటి మహాబాహు మహాబాహు అంటే పెద్ద బాహువులు కలిగినటువంటి పెద్ద బాహువులు అంటే చాలా పొడుగ్గా ఉన్నాయి అని కాదు అర్థము వాళ్ళు అవసరమైతే ఆత్మల్ని రక్షించడానికి వాళ్ళల్లో ఉండేటువంటి శక్తిని ఉపయోగించేటువంటి వాళ్ళు ఎట్ ది సేమ్ టైం వాళ్ళు అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాళ్ళు దుష్టుల్ని శిక్షించడంలో శిష్యుల్ని రక్షించడంలో ముందు ఉండేటువంటి వాళ్ళని మహాబాహు అంటారు సౌభద్రస్య మహాబాహు సుభద్రాదేవి కుమారుడైనటువంటి అభిమన్యుడు సర్వశః పృథివీపతే అందరూ ఓ రాజా ఇక్కడ మనకి సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు ఓ రాజా అందరూ అక్కడ వచ్చినటువంటి మహారథులందరూ కూడా అతిరథులందరూ కూడా శంఖాంతద్మః పృథక్ పృథక్ విడివిడిగా శంఖాలను పూరించడం ప్రారంభించారు అందరిది శంఖాలు ఒకరి తర్వాత ఒకరు ఒక సిస్టమేటిక్ గా ఒక ఆర్గనైజ్డ్ గా ఏదన్నా ఒక ఆర్గనైజ్డ్ వర్క్ అంటే అక్కడ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్స్ ఉండవు కరెక్ట్ గా రిథమిక్ గా ఉంటుంది ఒకరి తర్వాత ఒకరు నేను ముందు అనేది ఉండదు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఎవరి తర్వాత ఎవరు చేయాలనేటువంటిది వాళ్ళకు ఒకరు హెచ్చరిక చేయాల్సిన అవసరం లేదు విడివిడిగా ఊదారు అక్కడ చూస్తే ఒక్క భీష్ముడు ఒకడే ఊదాడు భీష్ముడి తర్వాత అందరూ ఎగ్దం ఊదేశారనమాట భీష్ముడి తర్వాత ద్రోణుడు ఇలా ఒకరి తర్వాత ఒకరు రావాల ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి అలాంటిది ఏమీ లేదు పిచ్చుకు మీదనే బ్రహ్మాస్త్రం వేసేస్తారు దేనికి వేయాలనేటువంటి అవగాహన కూడా చచ్చిపోతుంది వాళ్ళ గెలుపు ముఖ్యం అంతే వాళ్ళకి ఎదుటి వాడిని చంపడం అనేటువంటిదే ముఖ్యము అందుకే ఎందుకు యువరాజు అక్కడ ధర్మరాజు అవ్వాలంటే ధర్మరాజు అందరికీ ఒకే ధర్మము ఒకే న్యాయం చెప్పేటువంటి వాడు కాదు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఏదైనా పాలు లేకపోతే పండ ఏదైనా ఇస్తే నేలకంతా వేసాలుకోయారనుకోండి మనం సహజంగా వదిలేస్తాం చిన్నపిల్లలు కదండి అజ్ఞానము పెద్ద అయితే తెలుసుకుంటారని మంచి వయసు వచ్చినోడు కనుక చేస్తే నాలుగు పీకుతాము ఎందుకని వాడి వయసుకు తగినట్టుగా ప్రవర్తించలేదండి ఒక రోగిష్టో ఒక ముసలివాడో ఒక మతి లేని వాడో చేశాడంటే ఆ పోతే పోయింది అనుకుంటాం సో అందరికీ ఒకేటే ఉండదు గుర్రాన్ని గాడిదని ఇద్దరిని ఒకేలాగా నడిపించాలంటే కుదరదు ఒకే ఆహారం పెట్టాలంటే కుదరదు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి పోతుంది ఎందుకు అక్కడ ధర్మరాజే యువరాజు చెప్పాలా ధర్మరాజా సింహాసనానికి వారసులంటే ధర్మరాజు ప్రతిదీ ధర్మబద్ధంగా ఆలోచించి నిర్ణయించి ఆయన రాజ్యాన్ని పరిపాలించగలరు అది ధర్మరాజుకు ఉంది దుర్యోధనుడికి లేదు దుర్యోధనుడు కేవలం ఆలోచన ఒకటే ఉంది తాను గొప్ప అనేటువంటి దురభిమానంలో మాత్రము నిండుగా ఉన్నాడు దుర్యోధనుడికి అంత ధర్మ బుద్ధి అనేటువంటిది అక్కడ లేదు అందుకే వాళ్ళ యొక్క శంఖనాదాలన్నీ అలా ఉన్నాయి వీళ్ళవి చూస్తే శంఖాంధ పృథక్ పృథక్ విడివిడిగా ఊదారు ఇది విన్న వెంటనే ఏమైపోయినారు ధర్త రాష్ట్రాదులు సఘోషో ధర్త రాష్ట్రాణాం దయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ సఘోషో ధర్త రాష్ట్రాణాం ఆ ఘోష ఆ పెద్ద శబ్దం ఎలా ఉంది నభశ్చ పృథివీం చైవ భూమికి ఆకాశానికి మధ్య ప్రతిధ్వనించినట్టుంది మనం కొన్ని గుహల్లో అక్కడ వెళ్లి ఏదైనా చెప్పామనుకోండి అది మనకి ప్రతిధ్వని విరిసౌండ్ అనేటువంటిది మనకు వినబడుతుంది సఘోషో ధార్త రాష్ట్రాణ హృదయాన్ని వ్యధారయతు ఈ ధార్త రాష్ట్రాదులందరూ కూడా ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్యోధన్ని పక్షాన యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ధార్త రాష్ట్రాణం అని ఒక అర్థం ఒకటి తీసుకోవచ్చు ఇంకొకటి ఈ 100 మంది గౌరవుల యొక్క హృదయం హృదయాన్ని వ్యధారేత వాళ్ళ యొక్క హృదయం అంత ఒక్కసారి కూడా భగ్నమైపోయినట్టు అనిపించింది నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ అది భూమి ఆకాశాన్ని రెండింటినీ ప్రతిధ్వనింపజేసేటట్టుగా వీళ్ళకు ఒక్కసారి భయంకరంగా వినపడింది ఇది వాళ్ళు చేసినటువంటి శంఖనాదాలు ఒక్కసారిగా శంఖనాదాలంతా అయిపోయిన తర్వాత ఏంటంటే యుద్ధానికి సర్వసన్నద్ధం అయిపోయినట్టు ఇంకా ఫస్ట్ బాణం అనేటువంటిది ప్రయోగింపబడాల యుద్ధానికి వెళ్లిపోవాల కానీ పాండవులు ఎప్పుడు కూడా భీష్ముడే ఫస్ట్ ప్రారంభించాల ఎందుకంటే అటు కౌరవులకి ఇటు పాండవులకి ఇద్దరికి కూడా భీష్ముడు పెద్ద
భీష్ముడు ధర్మాత్ముడు యుద్ధ నియమాలన్నిటినీ కల్పించినటువంటి వాడు భీష్ముడు ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు భీష్ముడు పడిపోయిన తర్వాత యుద్ధ నియమాలను వీళ్ళు మార్చుకున్నారు అభిమన్యుణ్ణి అధర్మంగా వెనక నుంచి పడవడం ఇవన్నీ చేశారు భీష్ముడు ఉన్నంత వరకు దుర్యోధనుడు ఎంత బాధపడ్డా ఎంత పోరాడినా ధర్మాన్ని తప్పలేకుండా యుద్ధం అనేటువంటిది చేశారన్నమాట అందుకని ఇద్దరికి ఆరాధనీయుడైనటువంటి వాడు పూజ్యనీయుడైనటువంటి భీష్ముడు ఫస్ట్ ప్రారంభించాను ఇక యుద్ధం ప్రారంభానికి ముందు ఏం జరిగింది శంఖనాదాలన్నీ అయిన తర్వాత అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః అథ వ్యవస్థితాన్ దృష్ట్వా అక్కడ యుద్ధానికి సిద్ధపడినటువంటి వాళ్ళందరినీ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః కపిధ్వజుడైనటువంటి వాడు ఈయన ధ్వజం మీద సాక్షాత్ ఆంజనేయ స్వామి ఉన్నాడు భీముడు హిమాలయ పర్వత ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయుడు ఒక పరీక్ష పెడతాడు అదంతా డీటెయిల్ గా మనం ఇంకోసారి మహాభారతంలో చూద్దాం ఈయన శరణ అంటాడు భీముడు అప్పుడు నేను మీ పక్షాన నిలబడి మీకు ఆశీర్వాదం అందిస్తానన్నాడు కపిధ్వజః అర్జునుని యొక్క ధ్వజం మీద హనుమంతునే కూర్చున్నాడు అందుకనే కపిధ్వజుడు అనేటువంటి పేరు ఇక్కడ అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ధాతరాష్ట్రాదులందరినీ యుద్ధానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళని చూచి కపిధ్వజుడైనటువంటి అర్జునుడు ప్రవృత్తే శస్త్ర సంపాతే ఇంకా బాణాలు ప్రయోగించాల ధనురుద్యమ్య పాండవ ధనుసుని ఎత్తి పట్టుకున్నాడు బాణాన్ని సిద్ధం చేశాడు సిద్ధం చేసి ధనుసుని ఎత్తి పెట్టుకుని గాంధీవాన్ని పట్టుకుని ఏం చేశాడు ఋషికేశం తదా వాక్యం ఇదమాహమహీపతే ఋషికేశుడైనటువంటి కృష్ణ పరమాత్మతో ఇదం ఆహమహీపతే ఈ ఒక మాట అంటున్నాడు ఋషికేశ్చింతో ఈ మాట కలుపుతున్నాడు ఏమని అర్జున ఉవాచ సేనయోర్భయోర్ మధ్యే రథం స్థాపయ మేచ్యుత అచ్యుత ఓ కృష్ణ సేనయో ఉభయోర్ మధ్యే రథం స్థాపయమే నా యొక్క రథాన్ని ఇరు సేనల మధ్య నిలుపు అన్నాడు ఇది భగవద్గీతకి ఆవిర్భావమైనటువంటి ఒక మహత్తర ఘట్టం ఇరు సేనల మధ్య రథాన్ని నిలిపేటప్పటికీ అర్జునునికి ఏమైంది అర్జుని హృదయంలో ఏ భావాలు కలిగాయి అడగబడ్డ వెంటనే కృష్ణుడు చేయడానికి రెడీ అయినాడు తీసుకెళ్లి నిలబెట్టాడు ఏం జరిగింది అనేది మనం రేపు చూద్దాం హరి ఓం.